हेलो वैष्णवी किचन नेनु वैरायटी का चाट चूपिस्तुन्ना अन्नी कूरगायलु उलवल चूडंडी उलवल वाटितोटी बीहार आ तट्टु एक्कुवगा चेस्तारु दीन्नि चाट्नी चाला बागुंटुंदी रुचिगा अन्नी पोषकालु उंटायि दांट्लो पीचु पदार्थालु एक्कुव उंटायि विटमिन्लु एक्कुव उंटायि అందువల్ల అది చాట్ లాగా చేసి చూపిస్తున్నాను. చూడండి పిల్లకాయలకి సాయంత్రం టైంలో పెట్టే స్నాక్స్ లాగా రాత్రి పూట కానీ చాలా చాలా బాగుంటుంది. ఒళ్ళుకు మంచిది, అన్ని రకాల పోషకాలు ఉంటాయి దాంట్లో. దాంట్లో అవే అంటారే ఉలవలు అంటారే అవి ఉడకబెట్టాను. చాట్ మసాలా పొడి, కస్తూరి మేతి, క్యారెట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, పాలకూర, బీన్స్. బీన్స్ లో ఫైబర్ ఉంటుంది, క్యారెట్ లో ఏ విటమిన్ ఉంటుంది, పాలకూరలో అన్ని పోషకాలు బి విటమిన్, ఏ విటమిన్, అన్ని విటమిన్లు ఉంటాయి కాబట్టి చాలా మంచిది ఒంటికి. కస్తూరి మేతి షుగర్ కి చాలా ఉపయోగకరమైంది, షుగర్ ని తగ్గిస్తుంది కస్తూరి మేతి. అది చేసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ వేసాను. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, మన పక్క శనగలు అవి వేసి చాట్ చేస్తారు. అటు పక్క శనగలు అవన్నీ వేయరు, ఇవే ఎక్కువ పంట అక్కడ. యాత్రలు పోతాం, పోయినప్పుడు చూసాం పచ్చిమిర్చి. చాలా టేస్ట్ గా బాగుంటుంది. పిల్లకాయలకి చేసి పెట్టండి, అన్ని పోషకాలు ఉంటాయి దీంట్లో. దాంట్లో ఉలవల్లో వాటిల్లో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, పొట్టు ఉంటుంది కాబట్టి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైనవి బాగా ఒంటికి. తర్వాత పసుపు వేస్తున్నాను. ఇదిగోండి టమాటాలు ముక్కలు వేస్తున్నాను, ఉల్లిపాయలు ముక్కలు వేస్తున్నాను. బాగా కలర్ఫుల్గా పిల్లకాయలకు కూడా చూసేదానికి కానీ తినేదానికి కానీ ఆరోగ్యానికి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి కస్తూరి మేతి వేస్తున్నాను. వీటన్నిటిలో పోషకాలు పీచు పదార్థాలు ఇక్కడ ఏమీ లేవు, శక్తివంతమైంది. ఇదిగోండి టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం
అంటే మామూలుగా అంటీ వేసి కప్పుల్లో వేసిస్తారు నేను ఇంట్లో కాబట్టి ఒకటేసారి అన్ని దాంట్లోనే వేసిస్తున్నాను ఉడికిన తర్వాత దాన్ని అట్నే మనం కప్పుల్లో వేసుకొని తినొచ్చు పాలకూర కూడా వేసాను చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు ఉడకాల చూడండి ఉడికిపోయింది ఒకరో బెల్లం వేస్తున్నాను వేస్తే అది ఆప్షన్ ఇష్టం కొద్దిగా అది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అది మీ ఇష్టం వాటిని ఉలవలు కాకుండా బొబ్బర్లని కూడా అంటారు అవి కొద్దిగా ఉంచి మిక్సీ పెట్టాను అంటే గ్రా బాగా చిక్కగా రావడానికి ఇంకా శనగలన్నా జబ్బు చేస్తాయి ఇప్పుడు వీటిలో వేసిన బొబ్బర్లు ఉలవలు అంటారే ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా రాళ్ళు రాకుండా చాలా కాపాడతాయి కారం వేస్తున్నాను కొంచెము మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు కారం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అందువల్ల వాళ్ళు తినేదాన్ని పెట్టి వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా నా ఇంట్లో అడు పుదీనా ఇంకొక నిమిషం ఉడికితే ఉడికిపోయింది కొద్దిగా గరం మసాలా పొడి ఇదిగోండి ఇది పుదీనా ఇవన్నీ ఆరోగ్యకరమైనవే కొత్తిమీర ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది పుదీనా ఒంటికి చాలా మంచిది ఆయిల్ చుక్క కూడా పట్టదు ఎక్కువ ఆయిల్ అస్సలు పట్టదు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి పోస్తున్నాను
ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివివి టమాటా ముక్కలు ఈ కప్ప ఇది కారపూస ఇవన్నీ కలిసేటట్టుకి చాలా బాగుంటుంది చాట్ చూడండి బొబ్బర్ల తోటి చాట్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది ఒంటికి మంచిది ఇంటికి మంచిది ఆయిల్ లేదు నో ఆయిల్ బాగుంటుంది పతలా కొంచెం కంపలో పెట్టుకొని తినండి హాయిగా ఉంటుంది మీ గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే అన్న ప్రశ్న క్లిక్ చేయండి థ్యాంక్ యూ బై బై.